వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అధికార ప్రధాన ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రజలను పట్టించుకోవడం లేదని ఖమ్మం జిల్లా మహిళలు చెబుతున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కక్ష సాధింపు చర్యలు ఆపకపోతే కాంగ్రెస్ టీడీపీ సీబీఐలకు ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. షర్మిల పాదయాత్రకు వస్తున్న ప్రజా స్పందనను చూసి చంద్రబాబు గుండెల్లో వణుకు పుడుతుందని ఖమ్మం జిల్లా మహిళలు అంటున్నారు. ఇప్పుడు ప్రజలలో ఆ విమర్శలకు తావు జనంలో లేదు కాబట్టి ఇక చంద్రబాబు నాయుడు గారు ఇక విరమించుకున్నారు. ఇక నా పాదయాత్ర అనవసరం లేదు, ఇక నేను చేసినా కూడా వేస్ట్ అనుకుని విరమించుకోవడం జరిగింది. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఈ రాజశేఖర రెడ్డి గారి పథకాలు మొత్తం విఫల, వీళ్ళు అధికార పార్టీ వాళ్ళు విఫలం చెందారు. ఫైనల్ గా జనంలో వచ్చిన మార్పు ఏంటంటే రాజన్న రాజ్యం కావాలి, జగనన్న సీఎం కావాలి, అప్పుడే ప్రజలు సుభిక్షంగా ఉంటారని కోరుకుంటున్నారు. ఎన్ని చార్జ్షీట్లు వేస్తారు, 6 నెలల్లో మీ గడువు పూర్తి చేయాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు అడుగుతా ఉన్నా కూడా న్యాయస్థానాన్ని కూడా ధిక్కరించి ఈ రోజు సిబిఐ కేంద్ర ప్రభుత్వానికి తత్తుగా వ్యవహరిస్తా ఉందంటే ఈ రోజు అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టారనే విషయం స్పష్టంగా ప్రజలకు తెలుస్తా ఉంది. కనుక ఇప్పుడు రానున్న రోజుల్లో ఇప్పుడు ఇప్పటికైనా మరి సిబిఐ తెలుసుకొని మరి సుప్రీంకోర్టుని మరి గౌరవించి చార్జ్షీట్లు మానుకొని జగనన్నకు బెయిల్ ఇచ్చి విడుదల చేయకపోతే యావత్ మహిళా లోకం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకే కాక సిబిఐ కూడా బుద్ధి చెప్తుందని చెప్పేసి మేము హెచ్చరిస్తూ సుప్రీంకోర్టు మాటలను కూడా పెడచెవిన పెట్టిన సిబిఐను ప్రజలు చేతులించుకుంటున్నారని మహిళలు విమర్శిస్తున్నారు.